హాయ్ ఆల్, వెల్కమ్ టు 3K ఆర్గానిక్ సీడ్స్. నా పేరు కిరణ్. ఈరోజు నేను మీకు ఎప్పుడూ చూడనటువంటి ఒక మంచి ఫ్లవర్ చూపిస్తున్నాను. నాకు తెలీదు మీరు చూసారో లేదో, బట్ నేనైతే ఫస్ట్ టైం దీన్ని చూశాను. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. నేను 1.5 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నర్సరీలో కొన్నానండి. అక్కడ కొన్నప్పుడు ఆ అబ్బాయి నాకు సన్నజాజి అని ఇచ్చాడు. బట్ ఈరోజు ఇది పూసింది, కానీ సన్నజాజి స్మెల్ అయితే రావట్లేదు. అసలు స్మెల్లే లేదు, కానీ ఫ్లవర్ మటుకు చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత అందంగా ఉందో చూపిస్తాను, రండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఈ ఫ్లవర్. ఇది చూడటానికి సన్నజాజిలాగే ఉంది, కాకపోతే సన్నజాజి స్మెల్ అయితే రావట్లేదండి. కానీ కలర్ అయితే ఎంత అందంగా ఉంది చూడండి. పెటల్స్ కూడా సన్నజాజిలాగే ఉన్నాయి, కానీ సన్నజాజి కాదు, ఆకులు కూడా సన్నజాజి కాదు. దీని పేరేంటో నాకు తెలియదు, కానీ దీని పేరు కనుక్కొని ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఫ్లవర్ మటుకు మీ అందరినీ థ్రిల్ చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూసారా కలర్ వావ్ అనిపిస్తుంది కదా. చాలా ఇంకా ఒక దగ్గర పూసిందండి చూడండి. ఇక్కడ అక్కడక్కడ పైన ఇది ఇంద్రధనుసు షేప్లో పెట్టాను. సో మనకి ఇది ఇంద్రధనుసు షేప్లో పెట్టినందుకు ఫుల్ బ్లూమ్స్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చూసారా ఇది అక్కడక్కడ ఫ్లవర్స్ ఎలా ఉందో. ఇలా ఇది మేము ఇంద్రధనుసు షేప్లో దీన్ని పెట్టడం జరిగింది. ఆ ఇంద్రధనుసు షేప్లోనే ఇది చక్కగా వస్తూ ఉంది. ఎక్కడంటే అక్కడ ఫ్లవర్స్ ఇది వస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇది ఎప్పుడొస్తుందా అని. చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా కనపడుతుంది కదా. ఇదిగోండి వీటిని ఇంద్రధనుసు షేప్లో డిజైన్ చేయటం జరిగింది. ఇలా ఇంద్రధనుసు షేప్లో ఎందుకు డిజైన్ చేశానంటే ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అందులోనూ ఇలాంటి ఎల్లో ఫ్లవర్స్ అంటే ఇంకెంత బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఇది ఎంత అందమైన కలరు. ఎల్లో జాస్మిన్ నిజంగా ఉండుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కదా. నాకు కూడా అదే అనిపిస్తుందండి. చూడటానికైతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. వీటి ఆకులు కూడా చూడండి పొడవుగా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. ఇదిగోండి మన త్రిబిల్వం ఉంటుంది కదా, ఆ త్రిబిల్వంలా లేవు ఆకులు, పొడవు పొడవుగా. ఇదిగోండి ఆకులు ఎంత పొడవుగా ఉన్నాయో. బేబీ లీవ్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం వింటర్ కదండి, సో కొంచెం డల్ అయింది మొక్క, బట్ ఇది మనకి రాను రాను బాగా వస్తుంది. ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి. ఇది స్టెమ్ ప్రాపగేషన్ అయ్యి ఉంటుందండి, ఎందుకంటే ఇలాంటి మొక్కలు సీడ్స్ రావు కదా. సో ఇది స్టెమ్ ప్రాపగేట్తోనే చేసుంటారు. అది నేను 1.5 ఇయర్ బ్యాక్ కొన్నాను. ఇది నాకు ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అయింది. ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. మీకు ఎక్కడన్నా నర్సరీస్లో దొరికితే తప్పకుండా తీసుకోండి. చాలా బ్రైట్ కలర్తో చాలా అందంగా ఉంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన ఎల్లో సన్నజాజి? దీని పేరు తెలిసే వరకు మనం ఎల్లో సన్నజాజి అనే పిలుద్దాము. మీకు ఆ పేరు తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పటిదాకా నేను దీన్ని ఎల్లో సన్నజాజి అనే అంటాను. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ 3K ఆర్గానిక్ సీడ్స్.